ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్రలేచిరారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రైబ్ చేస్తే తప్పు కానీ సబ్స్క్రైబ్ చేస్తే తప్పేం లేదు కదండి. మన దేశంలో బ్రైబ్ లేకుండా చేయగలిగే పనుల్లో సబ్స్క్రైబింగ్ కూడా ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాలో ఉన్నటువంటి ఇంకా మంచిగా రాయాలనే స్క్రైబింగ్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మీరు ఇచ్చే లైకే ఇంకా మంచిగా చేయాలని నాలో ఆలోచనలను హైక్ తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ రెడ్డి. ముందుగా మీ అందరికీ 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2018 సంవత్సరంలో అందరికీ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నా. దాంతోపాటుగా ఇంకొన్ని విషయాలు కూడా ఈ 2018 సంవత్సరంలో అందరికీ జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నా. అవి కత్తిలాంటి ఈ 2018 సంవత్సరంలో సుత్తి డిబేట్లతో కూడినటువంటి టీవీ ఛానళ్ళు కాకుండా మూఢనమ్మకాలమయమై సరిచేయలేని ఈ సమాజం, ఇటువంటి ఈ సమాజంలో వీటన్నిటినీ నివృత్తి చేయడానికే దానినే వృత్తిగా ఎంచుకున్నటువంటి బాబు గోగినేని గారి టీవీ షోలతో ఈ సంవత్సరం ప్రారంభం చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. ధనవంతులు తమ ధనబలంతో మెరుగైన విద్యను పొందవచ్చు, మెరుగైన ఆరోగ్యం కూడా పొందవచ్చు, మరియు మెరుగైన ఇతరితర సదుపాయాలు కూడా పొందవచ్చు. కానీ అదే ధనబలంతో మెరుగైన న్యాయం అనేదాన్ని పొందలేరు. అసలు మెరుగైన న్యాయం అనే పదమే ఉండదు. ఎందుకంటున్నానంటే మెరుగైన న్యాయం అనేది డబ్బుతో జరిగినా కూడా అది మెరుగైన న్యాయం కాదు. అక్కడ న్యాయం మరుగున పడిందని అర్థం మనకు తెలుస్తుంది. సో మనకి ఈ 2018 సంవత్సరంలో మెరుగైన న్యాయం కాకుండా అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటున్నా. అంటే టూకీగా చెప్పాలంటే ఒక భార్య భర్త మధ్య గొడవల రాజీ దగ్గర నుంచి దేశాన్ని వణికించినటువంటి 2G స్కామ్ల వరకు అంత సమన్యాయం జరగాలని ఈ సంవత్సరంలో కోరుకుంటున్నాను. నిన్నటికి నిన్న రజనీకాంత్ గారు రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించారు. చాలా సంతోషమైన విషయం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ స్థాపించారు, రాజకీయాల్లోకి వచ్చేశారు. వీళ్ళందరికీ మనం స్వాగతించాల్సిందే ఈ సంవత్సరంలో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ అభిమానం అనేది ఓటుగా మారుతుంది. ఇక్కడ ఈ తరుణంలో అభిమానం ఓటుగా మారే తరుణంలో నీ అధినేత యొక్క ఆలోచనలు మాటుగా తెలుసుకోవాలి. కుదిరితే దొంగచాటుగానే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అతని ఆలోచనలు మంచివని తెలిపిస్తే మనమందరం అతనికి ఓటుగా మారదాం, లేదంటే వేటుగా మారాల్సిందే. లేదు అతనికి ఒక అవకాశం ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ లేటు చేసే కొద్దీ దేశానికి అది చేటుగా మారుతుంది. ఈ సంవత్సరం ఇది కూడా గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. సమయం లేదు మిత్రమా, 2018 సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. నేను పైన చెప్పిన అన్ని విషయాలన్నింటినీ మనం వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.